ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషనర్ వేరు చేయాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఐసీసీ సెమినార్ హాల్లో గిరిజన శక్తి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన పోడు భూమి సమస్యలను శాశ్వత పరిష్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అలాగే గిరిజన ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల కార్యవర్గం, మండల స్థాయి యూనివర్సిటీల అధ్యక్షులు, వాళ్ళ యొక్క కమిటీలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఇలా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులను పట్టించుకోవడంలో భాగంగా మేము ఇంతకాలంగా ఎట్లయితే పోరాటం చేసినామో రాబోయే రోజుల్లో రాజ్యాంగబద్దంగా మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటాన్ని గిరిజన శక్తి కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగా ఈ నెల